హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. సో ఇవాళ వీడియో నేను ముందు చెప్పినట్టు వినోది బర్త్డే వ్లాగ్ అన్నమాట. సో ఈ రోజు అంతా వాడు ఎలా ఉన్నాడు, మేము ఏం చేసాము, ఇందులో కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేశాను. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. సో పైన వెళ్తురు కనుకుంటా లేచిపోయాడు, పాపం ఇంకా నిద్రలోనే ఉన్నాడు. నిదానంగా వినో, హ్యాపీ బర్త్డే. మా విన్నోది కొత్త బ్రష్, బర్త్డేకి కొత్త బ్రష్, మా చిన్నోడుకు కొత్త బ్రష్. ఏది చిన్నోడు, బ్రష్ చూపించు. సో బ్రష్ చేయగానే మమ్మీ ఫస్ట్ స్వీట్ పెట్టాలి అంది, ఇంకా అందుకని తనే కొంచెం షుగర్ పెడుతూ ఉండేది అనమాట. సో మమ్మీ కాసేపు మళ్ళీ దేవుడి గదిలో అన్నీ మంచి మంచి మాటలన్నీ చెప్పి అలా వాడిని అక్కడ పూజ గదిలో కాసేపు ప్రే చేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత ప్యాంపరింగ్ టైం అనమాట, ప్యాంపరింగ్ డే యాక్చువల్లీ. ఇప్పుడేమో బ్రేక్ఫాస్ట్, యాక్చువల్లీ మాకు దోశ ప్యాన్ పెట్టాను, ఇంకా చిన్న ఊతప్పం ప్యాన్ మళ్ళీ పెట్టడం ఎందుకులే అని చెప్పి దోశ ప్యాన్లోనే అట్లా చిన్న చిన్న ఊతప్పం వేస్తున్నాను. వాడికి బ్రేక్ఫాస్ట్లో కొంచెం స్వీట్ పెడదామని చెప్పి బొబ్బట్లు తెచ్చాము. సో రెండు చిన్న చిన్న ఊతప్పంతో ఒక చిన్న బొబ్బట్లు మా చిన్నవాడు ఆల్రెడీ కొరికి పెట్టాడు చూడండి. ఇంకీ తర్వాత స్నానం చేపించేసి రెడీ చేసేసాము. అండ్ అది కొండి విను ఇస్ రిసీవింగ్ హిస్ ఫస్ట్ గిఫ్ట్. అదిగో నీ ఫస్ట్ బర్త్డే గిఫ్ట్. యు లైక్ దెం? యాక్చువల్లీ రెడీ చేయగానే ఇంట్లో పూజ చేసుకున్నామండి. సో ఆ క్లిప్పింగ్ అంతా తీయలేదు ఎవరు యాక్చువల్లీ. సో వాడికి ఒక చిన్న ఫోటో సెషన్ పెట్టుకున్నాను అక్కడ. అండ్ పూజ అయిన తర్వాత ఇప్పుడు గుడికి వచ్చాము, బాబా టెంపుల్కి వచ్చామన్నమాట. సో ఎవ్వరూ లేరు గుడిలో, ప్రశాంతంగా ఉంది. మేము ఒక్కళ్ళమే, కరెక్ట్గా వెళ్ళేటప్పటికి 11:30 అట్లా అయింది. హారతి కోసం అని వచ్చారంట మళ్ళీ పూజారి గారు లక్కీగా ఆ టైంకి. సో మేము ఒక్కళ్ళమే ఉన్నాం టెంపుల్లో. సో కొంచెం టెంపుల్కి వెళ్ళేసరికి ప్రశాంతంగా ఉండింది. ఆ తర్వాత అదే చెప్పాను కదా ఎవ్వరూ లేరని. సో కాసేపు అట్లా ఖాళీ ప్లేస్ ఉండేసరికి కాసేపు ఆడుకుంటున్నారు పిల్లలు, మేము కూడా ఒక 10 నిమిషాలు ఉందాంలే టెంపుల్లో అన్నట్టు కూర్చున్నాము. సో వాళ్ళిద్దరు కాసేపు అట్లా తిరుగుతూ ఉన్నారు. సో టెంపుల్ నుంచి నెక్స్ట్ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదిగోండి మా అమ్మ మా తాతయ్య కాళ్ళ మీద సాష్టాంగంగా పడి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు వాడు. ఇంకా ఇంటికి వచ్చేసాక మా చిన్నోడితో గిఫ్ట్ ఇప్పిస్తున్నాను, వాడి సెకండ్ గిఫ్ట్ యాక్చువల్లీ. కానీ చూడండి అసలు మా చిన్నోడు ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, అస్సలు ఇవ్వడమే ఇష్టం లేదు వాడికి. మరి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఇవ్వరా ప్లీజ్ అని, చూడండి. సో ఫైనలీ విన్ను రిసీవ్స్ హిస్ సెకండ్ గిఫ్ట్ అనమాట. హీ గెట్స్ టు ఓపెన్ ఇట్. వాడు చూసి వాడి ఫేస్లో ఎగ్జైట్మెంట్ చూడండి. అసలు ఆ మాన్స్టర్ ట్రక్స్ ఇచ్చేసరికి అసలు ఆ స్పార్క్ అనమాట. యాక్చువల్లీ ఏం చేసినా ఆ ఫేస్లో ఆ హ్యాపీనెస్ కోసమే కదా. సో అది ఇంకా మా చిన్నోడేమో వాడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు అన్నట్టు. సో ఫైనల్లీ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి వాడికి ఒకటి వీడికి కూర్చోబెట్టి ఆడుకుంటున్నారు ఇంకా. సో దీని తర్వాత లంచ్. సో లంచ్ చేసేసాక పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా విన్నుకి గులాబ్ జామ్ బాగా ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళు పడుకున్నాక నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. సో షుగర్ సిరప్ చేసుకోవాలి కదా, దానికోసం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇలాచీ వేస్తున్నానండి అక్కడ. ఒక్కసారి కొంచెం షుగర్ సిరప్ అది కరిగి మది మరిగి ఆ సిరప్ అవడానికి చాలా టైం పడుతుంది కదా. సో ఫస్ట్ అది పెట్టేశాను. సో దాని తర్వాత అదిగోండి. సో ఇప్పుడైతే గులాబ్ జామ్స్ చేయడం కోసం పిండి కలుపుతున్నాను. ఈరోజు ఎలా వస్తాయో, గులాబ్ జామ్లు సరిగ్గా కుదరడం కూడా లక్కేనండి. మరి అడిగాడు చేస్తున్నాను, మొత్తం అయ్యేసరికి ఎలా వస్తుందో చూద్దాం. షుగర్ సిరప్ అయితే పక్కన మరుగుతూ ఉంది, నేనైతే ఇంకా ఆ బాల్స్ చేసుకుంటూ ఉన్నాను.
సో ఆయిల్ వేడెక్కిందా లేదా అని కొంచెం వేసి చూస్తున్నానండి. బాగానే వేడెక్కేసింది. అయిపోండి, గులాబ్ జామ్స్ కూడా లక్కీగా బాగానే వస్తున్నాయి, చక్కగా రౌండ్గా చూస్తున్నాగా. సో అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. సో గులాబ్ జామ్స్ అయితే అలా రెడీ అయిపోయాయండి, అవి చక్కగా సోక్ అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కప్ కేక్స్ చేసుకోవాలి. సో ఆ పని అయితే మొదలు పెట్టేశాను. సో వాళ్ళు కప్ కేక్స్ కావాలని అడిగాడు పాపం, సో అందుకనమాట అవి చేస్తున్నాను. ఎగ్లెస్ కప్ కేక్స్ అండి, నేను ఇంతకుముందు మీకు చూపించాను కదా మల్టీగ్రెయిన్ ఆట కప్ కేక్స్. సో అవే చేస్తున్నాను, వాడికి అవే ఇష్టం. సో అవి అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పనులన్నీ వాళ్ళు లేవక ముందే చేయాలండి, వాళ్ళు లేసారంటే మళ్ళీ ఏ పని అవ్వదు. సో మళ్ళీ వాళ్ళతోనే ఉండాలి కదా. సో వాళ్ళు లేసేలోపు ఫటాఫట్ ఇవన్నీ రెడీ చేసేసుకోవాలి. సో బ్యాటర్ కలిపేస్తే సగం పని అయిపోయినట్టే. తర్వాత మళ్ళీ బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకోవాలి కప్ కేక్స్. అండ్ కొద్దిగా క్యాష్యూస్ అయితే చాప్ చేసుకుంటున్నాను. క్యాష్యూస్ వేస్తే టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి, సో అందుకని కొంచెం క్యాష్యూస్. ఇప్పుడైతే నేను కప్ కేక్ మోల్డ్స్లో కూడా వేసేస్తున్నాను. సో ఇప్పుడు బేక్ చేసేసుకుంటే అయిపోతాయి. ఒక్క బ్యాచ్ కప్ కేక్స్ అయినాయో లేదో మా ఇద్దరు పిల్లలు అయితే లేసి వచ్చేసారు. పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. విను, పైన సుబ్బు అన్న గౌతమ్ అన్న ఉన్నారు. కప్ కేక్స్ అయితే మా చిన్నోడు ఏదో పడేస్తానే ఉంటాడు. కప్ కేక్స్ అయితే రెడీ చేశాను. వాడు నిన్న చెప్పలేదండి నాకు, నా కేక్తో పాటు పక్కన డెకరేషన్కి కప్ కేక్స్ కావాలని చెప్పాడని. ఇప్పుడు పని కట్టుకుని కప్ కేక్స్ చేస్తున్నాను. ఒక బ్యాచ్ అయింది, ఇంకో రెండు మూడు బ్యాచ్లు చేయాలి, అవి కూడా చేసేస్తాను. టైం అయితే అరౌండ్ 4:30 అయినట్టుందండి. సో టీ పెడుతున్నాను. నేను ఆవేశంగా హైలో పెట్టేసరికి గిన్నె కూడా మాడిపోయింది. సో నా కప్ కేక్స్ అన్నీ కింద అయిపోతూ ఉన్నాయి. మా కజిన్స్ వచ్చారు. సో వాళ్ళు కాస్త బెలూన్స్ అన్నీ ఊది పెట్టండిరా అంటే వాళ్ళ పాపం అన్నీ నేను వెళ్ళేసరికి అవన్నీ చేసి పెట్టారు. సో ఇంకా పైపైన డెకరేషన్స్ అన్నీ నేను చేయాలి. సో అదుకుండా అవన్నీ ఆన్లైన్లో తెప్పించానండి. అవన్నీ స్టిక్ చేసి ఇంకా ఫైనల్గా ఒక స్టేజ్కి తీసుకురావాలి. ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి. మా విన్ను ఎగ్జైట్మెంట్ చూడండి. అసలు ఒక గంట కష్టపడితే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ డెకరేషన్ అయితే అది. సో ఫైనల్గా అయితే అలా వచ్చిందనమాట. సో మా విన్ను అక్కడ స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్నాడు. సో అదంతా చేయడానికి ఒక 1.5 hours పట్టింది. సో ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసిన తర్వాత కేక్ కటింగ్కి రెడీ అయ్యాడు. అండ్ విన్ను ఇస్ ఫైనల్లీ రిసీవింగ్ హిజ్ 3rd బర్త్డే గిఫ్ట్ అనమాట. సో కాస్త అవుట్ ఆఫ్ లవ్ హగ్లు కిస్లు ఇచ్చుకుంటా అది ఏంటి అది ఏంటి అనే ఎక్సైట్మెంట్లో ఉన్నాడు బాగా. సో చూడాలి అసలు వాడికి నచ్చుతుందో లేదో నేను ఇచ్చేది. సో ఇంకా ఈవినింగ్ అంతా గిఫ్టింగ్ సెక్షనే అనమాట. సో మా డాడీ ఇస్తున్నారు, మా డాడీ కిడ్డీ బ్యాంక్ ఇస్తానన్నారు. సో మా డాడీ ఏమో కిడ్డీ బ్యాంక్ అండ్ మా మమ్మీకి బాగా తెలుసు వాడి కార్లు పిచ్చి. సో మా విన్ను చూడండి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడో. వాడు ఐస్ క్లోజ్ చేసుకుంటే నేను మార్నింగ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను, అందుకని ఎప్పుడు గిఫ్ట్ రిసీవ్ చేసుకున్నాడు అప్పుడు కూడా ఐస్ క్లోజ్ చేసుకుని యాక్షన్ చేస్తున్నాడు వాడు. ఈ నోజ్ అక్కడ నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, బట్ స్టిల్ ఓవర్ యాక్షన్ అనమాట ఐస్ క్లోజ్ చేసుకుని గిఫ్ట్ రిసీవ్ చేసుకోవాలని. సో ఇప్పుడు ముందు అవి ఓపెన్ చేసేసి అసలు ఏమున్నాయా అని చూసేయాలన్నమాట. వాడి ఎక్సైట్మెంట్, వాడు అందరం అంతే అనుకుంటలేండి. ఎనీవే ఇప్పటికీ నేను కూడా అలానే ఉంటాను. సో యా, హీఈస్ హ్యాపీ రిసీవింగ్ ఆల్ ది గిఫ్ట్స్ అండ్ ఓపెన్ చేసే ఇదిలో బాగా కష్టపడుతున్నాడు. తొయ్యకరావాణ్ణి.
షాక్ అయ్యారా? ఇందాక డెకరేషన్ అంత భారీగా చూపించింది, ఇప్పుడు ఏమీ లేదు అని. నేను కూడా అంతే షాక్ అయ్యానండి. సో అదేంటో చెప్పే ముందు ముందు కేక్ చూడండి. మా విన్ను ఇప్పుడు అంశం అని బాగా చూస్తున్నాను అనమాట యూట్యూబ్లో. అన్ని కొత్త కొత్త విషయాలు బాగా నేర్చుకుంటున్నాడు. హీస్ బికమ్ క్రేజీ అనమాట. సో అదే కావాలి అన్నాడు. సో అందుకని ఆ కేక్ తీసుకున్నాము. అండ్ నేను చేసిన కప్ కేక్స్ అయితే పక్కన పెట్టాను. వాడు అలానే కావాలని కోరుకున్నాడు. సో డెకరేషన్ ఏమైందంటే, నేను మొత్తం సెట్ చేసి కిందకి వెళ్ళానండి రెడీ అవుదామని. సో నేను మళ్ళీ పైకి వచ్చి కేక్ అవి సెట్ చేద్దాం అనుకుని చూస్తే మొత్తం కింద పడిపోయి ఉందన్నమాట. యాక్చువల్లీ ఆ వాల్ పైన హోమ్ థియేటర్ కాబట్టి కార్పెట్ వేసి ఉంటుంది అన్నమాట. సో అసలు స్టిక్ అవ్వలేదు, మొత్తం కింద పడిపోయింది. అండ్ మళ్ళీ సెట్ చేద్దామంటే అది ఉండలుండలుగా చుట్టుకుపోయింది అన్నమాట. ఇంకా అసలు నాకైతే ఏడు పొక్కటే తక్కువ. ఇంకా అలా కంట్రోల్ చేసుకుని ఏదో మళ్ళీ ఒక నాలుగు బెలూన్స్ అలా పెట్టాను, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదని చెప్పి. సో అదనమాట. అసలు వాడి ఎగ్జైట్మెంట్ ఇంత అంతా కాదు, చూసారా వాడి డ్యాన్సులు వాడును బాబోయ్. అన్న హ్యాపీ బర్త్డే చెప్పు చిన్నోడు, అన్న హ్యాపీ బర్త్డే చెప్పు. హగ్ ఇవ్వు అన్నకి, హగ్ ఇవ్వు అన్నకి. అన్న కేక్ పెట్టు. అన్నకు పెట్టు, అన్నకు పెట్టు చిన్నోడు, అన్నకు పెట్టు. సో కేక్ కటింగ్, కొంచెం కేక్ తినడం, మీ స్నాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డ్యాన్సులు మొదలు పెట్టారండి. నేను సాంగ్ మ్యూజిక్ అయితే కట్ చేసేసానులేండి కాపీరైట్ ఇష్యూస్ గురించి. మా చిన్నాడు చూసారు కదా, విన్ను అసలు పొద్దుటి నుంచి విష్ కూడా చేయలేదండి. లాస్ట్కి విష్ చేసి హగ్ ఇచ్చి కిస్పెట్టడాలు తినిపించాలి అన్నీ చేశాడు. మార్నింగ్ నుంచి ఎన్నిసార్లు చెప్పినా అసలు చెప్పనే చెప్పలేదు అసలు. ఇంకా ఇప్పుడైతే ఫైనలీ దే స్టార్టెడ్ ఎంజాయింగ్ అన్నమాట. సో అలా బర్త్డే పార్టీ అంతా అయిపోయింది. సో అదండి మా విన్ను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అయిపోలేదు, డిన్నర్ అవి ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడే పిల్లలు, మా కజిన్స్ వాళ్ళు వచ్చారు. సో పిల్లలతో డాన్స్ వేసుకుంటా బాగా హైపర్ అయిపోయాడు, చూసారు కదా డాన్స్ అవి వేస్తూ ఉన్నాడు. సో ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నానండి. వీలైనన్ని క్లిప్పింగ్స్ అయితే నేను ఈ రోజు తీసినవి, నేను క్యాప్చర్ చేయగలిగినవి నేను వీలైనన్ని యాడ్ చేయడానికి ట్రై చేశాను. సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా విన్ను ఉండాలనుకుంటున్నాను. ఆల్వేస్ నేను ఎప్పుడు ప్రే చేసేది కూడా వాడొక మంచి హ్యూమన్ బీయింగ్ గా గ్రో అవ్వాలి, వాడి వల్ల నలుగురికి మంచి జరగాలి. ఎప్పుడు నేను ప్రే చేసేది అయితే అదే, మీ బ్లెస్సింగ్స్ తో వాళ్ళు ఖచ్చితంగా అలానే అవుతారనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి, బాగున్నాయి అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై.